ఆహార ధాన్యాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలని ఐద్వా జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రభావతి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐద్వా కమిటీ పిలుపు మేరకు నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల చట్టాన్ని నిర్వీర్యం చేసి పెట్టుబడి దోపిడీదారులకు అనుకూలంగా మార్చిందని ఆమె ఎద్దేవా చేశారు. ఎంతైనా నిల్వ చేసుకునే సామర్థ్యం అనుమతి ఇవ్వడం వలన ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని అన్నారు. రేషన్ దుకాణాల ద్వారా ప్రభుత్వాలు 14 రకాల నిత్యావసర సరుకులను ప్రజలకు అందించాలని ఆమె డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెంటనే రద్దు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను వ్యతిరేకించాలని కోరారు. ఈ చట్టాలు అమలైతే రాష్ట్రంలో తిండి గింజలు దొరికే పరిస్థితి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు పోలపోయిన వరలక్ష్మి, జిల్లా సహాయ కార్యదర్శి కొండ అనురాధ, జిట్టా సరోజ, ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ఇందిర, వేములపల్లి వైస్ ఎంపీ పాదురి గోవర్ధని, సీనియర్ నాయకురాలు గాదె పద్మ, పూలమ్మ, ఐద్వా నల్గొండ పట్టణ కార్యదర్శి భూతం అరుణకుమారి, అధ్యక్షురాలు కనుకుంట్ల ఉమారాణి, ఫాతిమ, పామునుగుండ్ల మణిమ్మ, శివమ్మ, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 18న తిరుపతికి సీఎం వైఎస్ జగన్, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 18న తిరుపతిలో పర్యటించనున్నారు. చిత్తూరు జిల్లా కలెక్టరేట్కు అందిన సమాచారం మేరకు గురువారం సాయంత్రం 4:30 గంటలకు రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలుదేరి రుయా ఆసుపత్రి సమీపంలో స్వామి వివేకానంద సర్కిల్ వద్దనున్న రిటైర్డ్ మేజర్ జనరల్, బంగ్లాదేశ్ యుద్ధంలో పాల్గొన్న 95 ఏళ్ల సివి వేణుగోపాల్ ఇంటికి వెళ్లి ఆయన్ని సత్కరిస్తారు. అనంతరం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. దేశం కోసం ప్రాణాలర్పించిన సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలని విజయజ్వాలను వెలిగిస్తారు. అనంతరం పలువురు సైనికులకు అవార్డులు అందజేస్తారు. సైనికులను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం రేణుగుంట విమానాశ్రయానికి చేరుకుని తిరుగు ప్రయాణం అవుతారు. పూణేలో పోలవరం నమూనా డిజైన్ల పరిశీలన. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్వేలోకి అధిక ఒత్తిడితో నీటిని పంపినప్పుడు ఏర్పడే పరిణామాల ఆధారంగా కీలకమైన డిజైన్లను ఖరారు చేయాలని కేంద్ర రాష్ట్ర జలవనరుల శాఖల నిపుణుల బృందం నిర్ణయించింది. అందులో భాగంగా పూణేలోని సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ లో 3D పద్ధతిలో ఎకరం విస్తీర్ణంలో నిర్మించిన నమూనాను ఈ నెల 18న పరిశీలించనున్నారు. కేంద్ర జలసంఘం మాజీ చైర్మన్ ఏబి పాండే నేతృత్వంలోని DDRP మరియు పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ, రాష్ట్ర జలవనరుల శాఖ ENC సి నారాయణ రెడ్డి తదితరులతో కూడిన నిపుణుల బృందం పూణేకి వెళ్లనుంది. ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండ. కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం మాధవపురం రోడ్డు ప్రమాదంలో అసువులు బాసిన మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి భరోసా ఇచ్చారు. రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు ఆదివారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన మేరకు ఒక్కొక్కరికి 2 లక్షల రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియా చెక్లను సోమవారం ఉప ముఖ్యమంత్రితో పాటు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు నవాజ్ బాషా, చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి ద్వారకానాథరెడ్డి సమక్షంలో అందజేశారు. కాగా ఆజ్మీర్ యాత్ర కోసం మదనపల్లిలోని బాలాజీ నగర్ నుంచి 18 మందితో టెంపో ట్రావెలర్లు బయలుదేరిన నౌజిరాబి కుటుంబానికి చెందిన 14 మంది కర్నూలు జిల్లాలో ఆదివారం వేకువజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. శవ పరీక్షల అనంతరం అర్ధరాత్రి మృతదేహాలను మదనపల్లికి తీసుకొచ్చారు. డ్రైవర్ నజీర్, అమీర్ జాన్, దస్తగిరి, ఆయన భార్య అమ్మజాన్, కూతుళ్లు సమీరిన్, అమీరిన్, రఫి, మస్తాని, జాఫర్వలి, రోప్ని, నౌజిరాబి, రిహాన్, నౌజియా, సెఫీలకు వారి వారి స్వగ్రామాల్లో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. రవాణా చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం. విశాఖ జిల్లా అరకు సమీపంలోని అనంతగిరి మండలం డముకు మలుపు వద్ద ప్రైవేట్ బస్సు ఘోర ప్రమాదానికి గురైన నేపథ్యంలో రాష్ట్ర రవాణా శాఖ కఠిన ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర పరిధిలోని రవాణా శాఖ చెక్ పోస్టుల్లో తనిఖీలు ముమ్మరం చేయాలని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాల కండిషన్, ఫిట్నెస్ సర్టిఫికెట్లను సమగ్రంగా పరిశీలించిన తర్వాతే వాటిని రాష్ట్రంలోకి అనుమతించాలని ఆదేశాలిచ్చింది. ఈ విషయంలో అలక్ష్యం వహిస్తే అధికారులపై వేటు తప్పదని హెచ్చరికలు జారీ చేసింది. అన్ని చెక్ పోస్టుల్లో అంతరాష్ట్ర పర్మిట్లపై కఠిన ఆంక్షలు జారీ అయ్యాయి. తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదన్న సర్పంచ్, ఎంపీ స్వగ్రామంలో టీడీపీ విజయం అంటూ వస్తున్న ప్రచారంపై అక్కడి గ్రామస్తులు విస్తుపోతున్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం మండలం హసన్బాద వైఎస్ఆర్సీపీ ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ స్వగ్రామం. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి నాగిరెడ్డి సతీష్రావు సర్పంచ్ గా గెలుపొందారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన సతీష్రావు 10 వార్డులున్న ఈ గ్రామంలో కనీసం 1 వార్డులో కూడా తన తరపున అభ్యర్థులను నిలపలేదు. అయితే స్వతంత్ర అభ్యర్థి విజయాన్ని తన ఖాతాలో వేసుకునేందుకు పచ్చమీడియా చేస్తున్న హడావుడి చూసి స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాను ఏ పార్టీకి చెందినవాడిని కాదని, తనకు ఏ పార్టీలోనూ సభ్యత్వం కూడా లేదని నాగిరెడ్డి సతీష్రావు ఒక ప్రకటనలో తెలిపారు. బినామీ రైతులది మొసలి కన్నీరు. విశాఖలో రాజధాని వద్దని అమరావతి బినామీ రైతులు ఉక్కు ఉద్యమానికి మద్దతంటూ మొసలి కన్నీరు కార్చడం హేయమైన చర్య అని బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు మండిపడ్డారు. తులూర్ మండలం తాలాయపాలెం స్టీల్ యాక్సిస్ రోడ్ జంక్షన్ లో బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలో 139 రోజులు పలువురు వక్తలు ప్రసంగించారు. విశాఖలో రాజధాని వద్దు, మాకే రాజధాని కావాలని 7 పైగా ఉద్యమాలు చేస్తున్న వీరు ఉక్కు ఉద్యమానికి మద్దతు పలికేందుకు విశాఖకు వెళ్లడం ఉక్కు ఉద్యమాన్ని అవమానపరచడమేనని వారు స్పష్టం చేశారు. రాజధాని పేరిట చంద్రబాబు కేవలం గ్రాఫిక్ చూపించి రియల్ ఎస్టేట్ చేశాడని, తేట తెల్లం కావడంతోనే అన్ని ఎన్నికల్లో ప్రజలు దిమ్మ తిరిగి దెబ్బ కొట్టారని ఎద్దేవా చేశారు. నేతలు నత్త యోనరాజు, మాదిగారి గురునాథం, ఊ
పూరి ఆదం తదితరులు ప్రసంగించారు. నిమ్మగడ్డ ఇంటి అద్దెపై లోకయుక్తలో ఫిర్యాదు. ఎస్సీసీ నిమ్మగడ్డ రమేష్ హైదరాబాద్ లో నివాసముంటూ ప్రతి నెల ఇంటి అద్దె పొందుతున్న అంశంపై లోకయుక్తలోనూ ఫిర్యాదు చేసినట్టు యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్ ప్రతినిధి జంపన శ్రీనివాస గౌడ్ సోమవారం తెలిపారు. గతంలో ఇదే అంశంపై ఫోరం ప్రతినిధులు గవర్నర్ కు కూడా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎందరి జీవితాల్లోనూ వెలుగు నింపుతుంది, ఇంకెందరి జీవితాల్లోనూ మార్పు తీసుకొస్తుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ప్రారంభించిన ఈ కార్యక్రమంలో అప్పటికప్పుడే సమస్యల పరిష్కారం అవుతుండగా జనం నుంచి విశేష స్పందన లభిస్తుంది. తాజాగా విద్యుత్ ఘాతంతో రెండు చేతులు కోల్పోయిన ఓ యువతి పరిస్థితికి చెల్లించిన కేతిరెడ్డి ఆమెను విద్యా వాలంటీర్ గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఓ రోజు ఊర్మిళ ఇంటిపై నుంచి ఇసుక కడ్డీని కిందకు తెచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో పక్కనే ఉన్న విద్యుత్ తీగలపై ఇనుపగడ్డి తాగడంతో విద్యుత్ ఘాతానికి గురై రెండు చేతులు కోల్పోయింది. అయినా కుంగిపోని ఊర్మిళ చదువుపై దృష్టి సారించింది. రెండు చేతులు లేకున్నా చేతికి రబ్బర్ బ్యాండ్లు వేసుకుని వాటి మధ్యలో పెన్ను పెట్టుకుని రాస్తూ చదువును కొనసాగించింది. దీంతో 10వ తరగతిలో 9.7 పాయింట్లు సాధించిన ఊర్మిళ అనంతరం ఎస్వి జూనియర్ కళాశాలలో ఇంటర్ ఎంపీసీలో 856 మార్కులను సాధించింది. ఆ తర్వాత డైట్ లో ర్యాంక్ సాధించి ధర్మవరంలోని శ్రీ సాయి కృప డిఎడ్ కళాశాలలో టీటీసీ పూర్తి చేసింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి 3 రోజుల క్రితం ఊర్మిళ ఉంటున్న పాఠశాలకి కాలనీకి వెళ్లగా ఆమె పరుగున వెళ్లి ఎమ్మెల్యేను కలిసింది. తనకు రెండు చేతులు లేవని, తన తండ్రి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగి కావడంతో పింఛన్ కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాకుండా తాను టీటీసీ పూర్తి చేసానని, ఉద్యోగం ఇప్పిస్తే తన కాళ్లపై తాను నిలబడతానని కోరింది. స్పందించిన ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి అక్కడే ఉన్న కమిషనర్ మల్లికార్జునకు చెప్పి విద్యా వాలంటీర్ గా ఉద్యోగం ఇవ్వాలని ఆదేశించారు. టీడీపీలో తారాస్థాయికి చేరిన విభేదాలు. విజయవాడ పార్లమెంటు పరిధిలో టీడీపీ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఎంపీ కేశినేని నానిని రాజకీయంగా ఏకాగ్రి చేయడానికి పార్టీలోని ఆయన వ్యతిరేక వర్గాలు పావులు కదుపుతున్నాయి. విజయవాడ నగర కేంద్రంగా ఎత్తులకు పై ఎత్తులు కొనసాగుతున్నాయి. అందులో భాగంగానే కేశినేని నాని కుమార్తె శ్వేత స్థానంలో నగర కార్పొరేషన్ మాజీ మేయర్ కోనేరు శ్రీధర్ భార్య రమాదేవిని రంగంలోకి దించాలని వ్యూహం రచించాయి. అయితే పాత పద్ధతిలోని మున్సిపల్స్ ను పునఃప్రారంభించాలని ఎస్ఈసీ ఆదేశించిన నేపథ్యంలో రమాదేవి పేరు ప్రస్తావనకు వచ్చే అవకాశం లేకుండా పోయింది. కేశినేనికి వ్యతిరేక వర్గంగా గుర్తింపు ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు, పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న, నాగుల్ మీర, వర్ల రామయ్య, తాజాగా వివాదాస్పదంగా గుర్తింపు పొందిన కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తదితరులకు అధిష్టానం నుంచే ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని ఆ పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.